కరోనా టెస్టులు పెంచమంటే గవర్నర్ను విమర్శించడం అనైతికమన్నారు బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. రాజ్యాంగ పదవిలో ఉన్న వారిపై కేసీఆర్ ఆర్మీ, కేటీఆర్ ఆర్మీ అంటూ పోస్టులు పెట్టడం దారుణమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చేతనైతే మన నీళ్లను దోచుకెళ్లే ప్రయత్నం చేస్తున్న జగన్పై పోస్టులు పెట్టించాలని సూచించారు. గ్రామాల్లో కేసీఆర్ ఆర్మీల పేరుతో ప్రజలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు వివేక్. కేసీఆర్ సైన్యం అని చెప్పి, కేటీఆర్ సైన్యం అని చెప్పి, కేటీఆర్ ప్రోత్సాహంతో గవర్నర్ పైన ఏదైతే విమర్శలు చేసినానో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కరోనా టైంలో ప్రజలకు ఇబ్బంది ఉంది, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చినట్లు బిల్ చేస్తున్నారు అని చెప్పి ఆమె మంచి వసతులు గవర్నమెంట్ హాస్పిటల్లో కల్పిస్తే ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ చేసుకుంటారని చెప్పి ఒక మంచి భావంతో ఆమె హాస్పిటల్లన్నీ కూడా తిరగడం జరిగింది. కేసీఆర్ గారికి ఎప్పుడు సోయి లేదు. ఫామ్ హౌస్ లో కూర్చొని ఎట్లా ప్రజలకు దూరం ఉండాలని చెప్పి కరోనా వస్తుందని భయంతో ఆయన ఫామ్ హౌస్ లో కూర్చున్నారు. కానీ గవర్నర్ గారు హాస్పిటల్స్ తిరిగి మంచి వసతులు కల్పించాలి, ప్రజల మంచి గురించి ఆలోచించి ఆమె డాక్టర్ అయినందు వలన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్స్ ని కూడా పిలిచి చర్చించి వాళ్ళను ఎక్కువ బిల్లు పెట్టొద్దని చెప్పి ఆమె వాళ్ళతో చర్చించడం కూడా జరిగింది. ఈ ముఖ్యమంత్రి గవర్నర్ గారి పైన ఎందుకు విమర్శలు వారి ఎమ్మెల్యేస్తో చేపిస్తున్నాడో ఏం అర్థం అవట్లేదు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఏదైతే వచ్చిందో నిధులు నీళ్లు నియామకాల గురించి అక్కడ నీళ్లు దోపిడీ చేస్తుంటే జగన్ను వాళ్ళపైన ఏమి ట్వీట్ చేయించలేడు. ఎమ్మెల్యేస్తోనన్నా కేసీఆర్ సేనతోనే ఎవరితోని జగన్ పైన ఒక్క విమర్శ కూడా చేస్తలేడు. అని మనం చూస్తున్నాము ఈ యువసేన అని చెప్పి కేసీఆర్ సేన అని చెప్పి గ్రామాలలో అందరు అన్ని చోట్ల కూడా ఎవరైతే గలం ఎత్తుతున్నారో వాళ్ళ పైన పోలీస్ కేసులు పెట్టి అక్కడ లాఠీలు తీసుకొని వారి ప్రజల పైన దౌర్జన్యం చేస్తున్నారు కేసీఆర్ సేన ఇంకా కేసీఆర్ అనుచరులు. మేము కేసీఆర్ ని వార్న్ చేస్తున్నాము, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇలాంటి వ్యవహరించకు, ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవాలి, ఎవరైతే గలమెత్తుతున్నారో వారి పైన మీరు ఏదో ఒక నిందనాలు పెట్టి వాళ్ళను నోరు ముయ్యాలని చెప్పి నువ్వేదైతే ప్రయత్నం చేస్తున్నావో అది ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా. ప్రజలు వ్యతిరేకంగా పనిచేయకు, ప్రజల కోసం పనిచేయి. ఎందుకంటే ప్రజలు నీకు గెలిపించినారు, నువ్వు వాళ్ళను చూసుకునే బాధ్యత కూడా నీ పైన ఉందని చెప్పి బీజేపీ పార్టీ తరఫు నుంచి ముఖ్యమంత్రికి మేము హెచ్చరిస్తున్నాము.